భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవ వేడుకలు సిపిఐ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఘనంగా నిర్వహించారు. సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన. వ్యవసాయ రంగంలో నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. సిపిఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో శనివారం భారీ ప్రచార ప్రదర్శన చేపట్టారు. స్థానిక సరస్వతి పార్కు వద్ద నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలతో ప్రదర్శన సాగింది. సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నేడు దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని పేర్కొన్నారు. ఆ చట్టాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోతారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ కేంద్రంగా లక్షలాది రైతు కుటుంబాలు ఆందోళన చేస్తున్నారని, సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోకుండా కాలయాపన చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండించారు. దేశంలో సామాన్య ప్రజాని పై దాడులు అధికమయ్యాయని, ముఖ్యంగా దళిత మైనార్టీ వర్గాలపై మరింత అధికమయ్యాయని ఆరోపించారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సిపిఐ జెండాను ఆవిష్కరించారు. 95వ వార్షికోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడే 1925 డిసెంబర్ 26వ తారీఖుని భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుని కాన్పూర్ నుండి ప్రకటన చేయడం అన్నది జరిగింది. అప్పటికే రష్యన్ విప్లవం స్ఫూర్తితోని దేశంలో వివిధ ప్రాంతాల్లోని సామ్యవాద భావజాలాన్ని పెంపొందించేటటువంటి క్రమంలోనూ వివిధ గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి, అది బెంగాల్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, అలాగే దక్షిణ భారతదేశం, మధ్య భారత్లోని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఆ రోజుని కాన్పూర్లోని సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుని ప్రకటన చేశారు. అరే ఆ వెంటనే ఆనాటి వలస పాలకులు బ్రిటిష్ వారు కమ్యూనిస్టు పార్టీని నిషేధించి కమ్యూనిస్టు పార్టీ నాయకులందరినీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సృష్టిస్తున్నటువంటి సంపదని అందరి మధ్యన సమానంగా పంపిణీ జరగాలని చెప్పని, జమీందారీలు రద్దు, అలాగే ప్రభుత్వ రంగ విస్తరణకి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి స్వతంత్ర అనంతరం కూడా వీటిని ప్రభుత్వ రంగ విస్తరణ కానివ్వండి, అప్పుడు దాకా ప్రైవేట్ రంగంలో ఉన్న బహుళ జాతి కంపెనీలను జాతీయం చేయడంలో కానివ్వండి, బ్యాంకులు జాతీయీకరణ, భూ సంస్కరణల చట్టం, జమీందారీల రద్దు, రాజభరణాల రద్దు, ఇటువంటి అన్నిటినీ సాధించడంలో బహుముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ రోజుని ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, లేకపోతే బీజేపీ స్వతంత్ర ఉద్యమంలోనే ఎటువంటి పాత్ర లేకుండా ఒక విధంగా వీళ్ళందరూ కూడా వలస పాలకులకి తాబేదారులుగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా దేశభక్తి పేరుతోని ఈరోజుని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని ప్రశ్నిస్తే వీళ్ళందరూ దేశద్రోహులని చెప్పని వాళ్ళని అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరో పక్కన వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ దేశ సంపదని మరింత కొల్లగొట్టుకునేటటువంటి పద్ధతుల్లో, అపర కుబేరులకి దారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చట్టాలని వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే, దాని మీద ప్రతిస్పందించి చర్చించకుండా ఇదంతా దేశద్రోహులు చేస్తున్నారు అనేటటువంటి పేరుతోని వాళ్ళు ప్రధానమంత్రితో కలిపి అందరూ కూడా రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది దిగజారుడుతనం తప్ప మరొకటి కాదు. అందుకనే ఈరోజు రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనకి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. మీరు చేసిన నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే కార్మిక చట్టాలను అన్నిటినీ 4 స్మృతుల్లో తీసుకొచ్చారు 4 కోడ్స్, అది కూడా కార్మిక హక్కులను మొత్తం కాలరాసేటటువంటి పద్ధతిలో తెచ్చినటువంటి ఆ చట్టాలను కూడా పరిపూర్ణంగా రద్దు చేయాలని అన్న కార్మిక సంఘాలన్నీ కూడా బహిష్కరించే ఆ చట్టాల మీద చర్చకి, దాని నిబంధనలు రూపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని బహిష్కరించినటువంటి నేపథ్యంలో అటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ 95వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశ సమైక్యత సమగ్రతలను కాపాడి
ఈ దేశంలో సృష్టిస్తున్నటువంటి ప్రజల శ్రమతో సృష్టించబడినటువంటి సంపద సమానంగా పంపిణీ కావాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయడానికి కృషి చేయడానికి కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవం సందర్భంగా కార్యకర్తలు అందరూ ప్రతినిధిస్తున్నారని చెప్పని తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 95 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్రను భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. కనుక దేశ స్వాతంత్రంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ అటు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అటు కార్మికులు కర్షకుల యొక్క హక్కులను కూడా కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పి ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ అటు సోషలిస్ట్ దేశాల యొక్క సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలన్నింటినీ కూడా రష్యా సహకారంతో భారతదేశంలో నిర్మించడానికి కృషి చేయడం జరిగింది. అటు బిలా స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు ఈ దేశంలో వచ్చి ఈరోజుని కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతూ దేశం ఉక్కులో కూడా స్వయం సమృద్ధి అయ్యిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కృషి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం.